కూడా బాగా వచ్చి ఉంటుందిగా. వర్షాకాల సీజన్ ప్రారంభమైంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వైరస్, బ్యాక్టీరియా, పారాసైట్స్ అనేటువంటి మూడు రకాలైనటువంటి వ్యాధులు విజృంభించే అవకాశం ఉంది. ఆల్రెడీ మా ఓపీలో ఇప్పటికే రోజు ఒక 10-15 జ్వరం కేసుల్ని చూడటం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే ఈ సీజన్ వ్యాధుల బారిన పడినటువంటి పేషెంట్ సంఖ్య పెరిగిపోతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, తర్వాత పారాసైట్స్ కానీ ఈ సీజన్లో, ముఖ్యంగా ఈ వర్షాకాలం, చలికాలం ఉన్నటువంటి ఈ 3-4 నెలల సీజన్లో ఎక్కువగా విజృంభిస్తుంటాయి. వాటి బారిన కాపాడుకోవడానికి మన ప్రయత్నం మనమంతగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మా ఆర్టీసీ కార్మికులకి మేము ప్రతిరోజు ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి టైఫాయిడ్, మలేరియా లాంటి టెస్టులు మేము చేస్తూనే ఉంటాం. ప్రతి జ్వరం కేసులో కూడా ఈ కేసెస్ విజృంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే గాలిలో వచ్చేటువంటి వైరస్ వల్ల ఫ్లూ లాంటి జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. నీటి కాలుష్యం ద్వారా టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటిస్, నీళ్ళ విరేచనాలు, వామిటింగ్స్ లాంటి జ్వరాలు రావడానికి అవకాశం ఉంది. వీటిని నిరోధించడానికి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య పరిరక్షణని పరిశుభ్రత ద్వారా మాత్రమే కొంతవరకు ఈ వ్యాధులు బారిన పడకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంది. పరిశుభ్రత అంటే ప్రతిరోజు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకించి ఈ 3-4 నెలల్లో మాటి మాటికి చేతుల్ని పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం ఒకటి. రెండవది, ఒక రకమైనటువంటి ఈ గాలిలో వ్యాపించేటువంటి వైరస్ని బారిన నుండి కాపాడుకోవడానికి వీలైనంత వరకు ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగం చేసేటువంటి మా డ్రైవర్, కండక్టర్, సోదరులు లేదా ప్రజలందరూ కూడా రద్దీ సమయంలో రద్దీ ప్రాంతాల్లో తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు తమ ముఖానికి ఒక చిన్న చేతి రుమాల్ని, పరిశుభ్రమైన చేతి రుమాల్ని కట్టుకోవడం ద్వారా వీలైనంత వరకు ఈ వ్యాధిని, ఫ్లూ లాంటి జ్వరాలని, గాలి ద్వారా వ్యాపించేటువంటి వైరస్ జ్వరాలను బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. మాటి మాటికి చేతుల్ని పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రోఎంటెరిటిస్ లాంటి ఉదర కోశ వ్యాధుల నుంచి నివారణకి చక్కని మార్గంగా ఉపయోగపడుతుంది. ఇవి చాలా సింపుల్ టెక్నిక్స్, కానీ చాలా అవసరమైనటువంటి, అందరికీ ఉపయోగపడే విషయాలు. మనకు తెలిసిన విషయాలైనా మనం వీటిని పాటించడానికి కొంచెం అజాగ్రత్త పడుతుంటాం, కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ డెంగీ లాంటి జ్వరాలు, చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయి విపరీతమైనటువంటి ఏదో రక్తస్రావం జరిగిపోయి రక్తం ఎక్కించాలటువంటి ఒక అపోహ అనేది జ్వరం రాగానే భయపడుతుంటారు. కాబట్టి దాని గురించి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ ప్లేట్లెట్ సంఖ్య తగ్గిపోవడం అనేది మామూలు వైరల్ జ్వరాల్లో కూడా సంభవిస్తుంది. కాబట్టి మనం దాని నుంచి ఎక్కువ భయపడకుండా ఒక క్వాలిఫైడ్ వైద్యుడిని సంప్రదించి ఒక ప్రామాణికమైనటువంటి ల్యాబ్లో ఆ ప్లేట్లెట్ సంఖ్యని టెస్ట్ చేసి దానికి సంబంధించిన 2-3 పరీక్షలు ఉంటాయి. అవి అయిన తర్వాతనే డెంగీ వ్యాధిగా దాన్ని నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్లేట్లెట్స్ కొంచెం తగ్గగానే గాబరా పడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరిగి విపరీతంగా అటువంటి డబ్బు, సమయాన్ని వృధా చేసుకున్నటువంటి ఎన్నో కేసులు మనం చూస్తున్నాం. వీటి గురించి ప్రజల్లో కూడా అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్లేట్లెట్ అనేది మామూలు వైరల్ జ్వరాల్లో కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కొన్ని మందులు కొంత సమయంలో వాటంతటవే మళ్ళీ మామూలు స్థాయికి చేరే అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి ఎక్కువ గాబరా పడకుండా ఒక నిపుణుడిని సంప్రదించి ఒక ప్రామాణికమైనటువంటి ల్యాబ్లో పరీక్ష చేయించుకొని దాని తర్వాతే డెంగీ వ్యాధిగా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సీజన్లో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళందరూ వీటిని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రతిరోజు మేము వాళ్ళకి చెప్తూనే ఉంటాం, అవగాహన కార్యక్రమాల్లో వివరిస్తూనే ఉంటాం. అయినప్పటికీ మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కూడా జాగ్రత్తలు వహించి ప్రయాణికుల్ని చేరవేసేటువంటి గురుతర బాధ్యతని ప్రతిరోజు నెరవేరుస్తున్నారు. కాబట్టి ఆ నెరవేర్చే క్రమంలో వాళ్ళు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆరోగ్యంగా ఉండి సంస్థ ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తారని కోరుకుంటున్నాను.